తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 52వ రోజుకు చేరుకుంది. కార్మికుల్ని విధుల్లోకి తీసుకునే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో సేవ్ ఆర్టీసీ పేరుతో కార్మికులు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. హైత్నగర్ 1-2 డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగారు. తమని విధుల్లోకి తీసుకోవాలంటూ కోరుతూ డిపో ముందు బైఠాయించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని కార్మికులు హెచ్చరిస్తూ ఉన్నారు. తమను విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై సీఎం కేసీఆర్ ఇవాళ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అనుసరించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ అఖిలపక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలు మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీత భత్యాలపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. 48,190 మంది కార్మికులకు సెప్టెంబర్ నెల జీత భత్యాలు ఇవ్వాలని మజ్దూర్ యూనియన్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం విచారించనుంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 52వ రోజుకు చేరుకుంది. కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో సేవ్ ఆర్టీసీ పేరుతో కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. హైత్నగర్ 1-2 డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ డిపో ముందు బైఠాయించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని కార్మికులు హెచ్చరిస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశ్విత అందిస్తారు. అశ్విత. ఎస్ స్వప్న, ఆర్టీసీ సమ్మె తెలంగాణ వ్యాప్తంగా చేపట్టినటువంటి ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ముఖ్యంగా వారి కార్యాచరణలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోలు, బస్టాపులు, అదేవిధంగా ప్రధాన కూడళ్లలో సేవ్ ఆర్టీసీ పేరుతో వారు నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు సీఎం ఈ రోజు సమీక్ష నిర్వహించే అవకాశం ఉండడంతో గురువారం ఏదైతే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా హైకోర్టు తీర్పు వెలువరిసిన తర్వాతే మిగతా అంశాలపైన తమ నిర్ణయం ఏంటి అని చెప్తామనేసి సీఎం కేసీఆర్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే వారు సమీక్షలో భాగంగా కార్మికుల సమ్మెలో భాగంగా వాళ్ళు ఏదైతే షరతులు లేని జాయినింగ్స్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవుతామో, ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టకుండా జాయిన్ చేసుకోవాలి అనేసి వాళ్ళు సమ్మెని కాస్త తగ్గించడం జరిగింది. అయినప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడం, అదేవిధంగా సమీక్షలు నిర్వహించిన తర్వాత కూడా రూట్ల ప్రైవేటీకరణ, అదేవిధంగా ఆర్థిక అంశాలపైన చర్చించడం జరిగింది తప్ప కార్మికులను జాయిన్ చేసుకోవాలా వద్దా అనే విషయాన్ని పత్రం మాత్రం ఇప్పటివరకు చర్చలు జరగలేదు, ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యం వాళ్ళు మళ్ళీ తమ సమ్మెను కొనసాగిస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల ఎదుట వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా తమ నిరసనని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కార్మికులు మేము స్వచ్ఛందంగా వచ్చి విధుల్లో చేరుతామనేసి కూడా వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు హయత్ నగర్, హైదరాబాద్ లో ఉన్నటువంటి హయత్ నగర్ 1-2 డిపోల వద్ద
మనం పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రస్తుతం అలాగే కనిపిస్తుంది. ముఖ్యంగా కార్మికులు మేము వెళ్తాము అనేసి వచ్చి డిపో ఎదుట నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు వారిని అడ్డుకొని లోపలికి వెళ్ళనివ్వని పరిస్థితి. అయితే మరోవైపు వాళ్ళు ఇంకా పోలీసులు వెళ్ళనివ్వకముందు బయటనే కేటాయించి మరీ వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష ఉందండి. మంత్రి పువ్వాడ అజయ్తో పాటు రవాణా శాఖ అధికారులు, అదేవిధంగా ఇంకా కొంతమంది అధికారులు కూడా హాజరు కానున్నారు. హాజరయ్యి ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని మాత్రం కొంత సమాచారం కనిపిస్తుంది స్వప్న. అదేవిధంగా రూట్ల ప్రైవేటీకరణ అంశము సంబంధించి కోర్టులో ఏదైతే వాదనలు వినిపించాయి దాని అనంతరం తీర్పు, ఈ విధంగా సంస్థ మనగడ కార్మికుల భవితవ్యం ఏవైతే ఉన్నాయో అంశాలపైన చర్చించిన తర్వాత ఒక కీలక సీఎం వెలువరించే అవకాశం ఉంది. దాని అనంతరం అయితే ఈ రోజు సమీక్ష ఉన్న నేపథ్యంలో మరోసారి ఆర్టీసీ 11 గంటలకి జేఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎలా వ్యవహరించాలి, ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే పర్వాలేదు, లేదు ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పకపోతే ఇంకెలా స్పందించాలి, సమ్మెను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, కార్మికులకు ఏం చెప్పాలి అనే అంశాలపైన ఈ రోజు జరగబోయే అఖిల పక్ష భేటీతో పాటు జేఏసీ కూడా 11 గంటలకి సమావేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది స్వప్న. రైట్, థ్యాంక్ యూ అశ్వితా.